జలుబు దగ్గు రాలా నాకు. ఇరవై ఒకటవ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మార్చి నెలాఖరులోపు ఆమోదించాల్సి ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా మనందరం మనకు మనం రాష్ట్రమంతా కూడా స్వీయ నియంత్రణ విధించుకున్నందున అసెంబ్లీ సమావేశాలు జరపటం అనేది సహేతుకమైన చర్య కానందున వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలలకు ఓటాన్ అకౌంట్కి అవసరమైనటువంటి అన్ని రంగాలకు చెందినటువంటి వ్యయాలు చేసేందుకు గాను ఆర్టికల్ 213 సబ్సెక్షన్ 1 రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టినటువంటి కోవిడ్ వైరస్ పట్ల కూడా దాని నిరోధాన్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నా అనుచరిస్తున్నా విధి విధానాలు కానీ చర్యలన్నీ కూడా ఇంకా తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి కూడా మంత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫీడ్బ్యాక్ తీసుకుని అంటే సమాచారాన్ని తీసుకుని ఏం జరుగుతుంది, ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసెస్ నమోదు కావటం జరిగింది, గుర్తించడం జరిగింది. దీనిలో వైజాగ్ జిల్లా నుంచి 3, విజయవాడ అంటే వైజాగ్ నగరంలో 3, విజయవాడ నగరంలో 3, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విదేశీ పర్యటన ద్వారా కానీ లేదా ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉన్నటువంటి వారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు, వారు అంటే నివసిస్తున్న వారి ఇప్పటికీ లెక్క 28,000 మంది సుమారుగా ఫారెన్ రిటర్న్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి స్టే చేస్తాం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 మార్చి 2020 ఈ కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం రెగ్యులేషన్స్ అన్నీ కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటుగా 104 అనే ఒక నంబర్ని, టెలిఫోన్ నంబర్ని హెల్ప్ లైన్గా 60 లైన్లు ఏర్పాటు చేసి ఈ 60 లైన్లు కూడా ఒకేసారి 60 మంది ఫోన్ చేసి దీనికి ప్రతి సెకండ్ కూడా ఈ 60 లైన్స్తో 24 గంటలు కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి గురించి కానీ లేకపోతే దాన్ని అరికట్టేది భాగంగా వ్యాప్తి నిరోధించడానికి ప్రజల నుంచి ఎటువంటి సూచన సలహాలు కానీ రిపోర్ట్స్ కానీ కంప్లైంట్స్ కానీ తీసుకుంటానికి ఈ హెల్ప్ లైన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది 24 గంటలు కూడా పనిచేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 100 పడకలతో ఒక ప్రత్యేకమైనటువంటి ఐసోలేటెడ్ వార్డ్స్ని అంటే బెడ్స్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ వార్డ్స్ని, మెడికల్ వార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో
200 పడకల్లో ఆసుపత్రిని, ఒక కరోనా ఆసుపత్రిని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ లెవెల్ కింద ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాగే దీని ఇంకేమైనా తీవ్రమయ్యే పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వం సెకండ్ లెవెల్ ఎలా చేయాలి, థర్డ్ లెవెల్ ఎలా చేయాలి అనేదాన్ని కూడా సంపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి ఒక ప్లాన్ ఇప్పటికే తయారు చేసుకుని దాన్ని అన్ని రకాలుగా ఏ క్షణంలో అయినా ఆ ఏర్పాటుకు రంగంలో దిగటానికి సంసిద్ధంగా ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో స్పెషల్గా కోవిడ్ హాస్పిటల్స్గా ఈ కోవిడ్ వైరస్ పేషెంట్స్ని ఇంటెన్సివ్గా ట్రీట్ చేయడానికి 4 ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఈ 4 పట్టణాల్లో కూడా ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ సోకినటువంటి బారిన పడ్డటువంటి వ్యక్తుల్ని ట్రీట్ చేయడానికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిలో సుమారుగా 400 వెంటిలేటర్స్ ఏర్పాటు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 4 హాస్పిటల్లో 100 వెంటిలేటర్ బెడ్స్తో కలిపి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 నుంచి కూడా సంపూర్ణంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ప్రాథమికంగా ముందు అనుకున్న ప్రకారం 31 వరకు ఈ లాక్డౌన్ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరిగింది. తదుపరి దేశ ప్రధానమంత్రి గారు దీన్ని 14 వరకు కూడా మనందరం లాక్డౌన్ చేసుకోవాలని చెప్పని వారు ఆదేశించిన మీద దీన్ని 14 వరకు కూడా ఈ లాక్డౌన్ని జరుగుతుంది. అలాగే ప్రాథమిక మరియు నిత్యావసరాలు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అన్ని షాపులు కానీ అన్ని దుకాణాలు తెరిచి ఉంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాధి సోకిన వారు కానీ లేదా వైరస్ సోకిన వారు కానీ లేదా వారిని ట్రీట్ చేసేవారు కానీ వారికి అటెండెంట్స్గా ఉండాల్సినటువంటి వారు కానీ వారికి ప్రత్యేకమైన మాస్కులు కావాల్సిన అవసరం ఉంది. దాని కొరకు N95 మాస్కులు, 52,000 మాస్కులు అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే వారిని వైద్యం ఎవరైతే చేస్తారో ఆ నర్సింగ్ స్టాఫ్కి కానీ డాక్టర్లకు కానీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అని చెప్పని తల నుంచి కాలు గోరు వరకు ముసుగుతో ఉండేటువంటి ఒక ఎక్విప్మెంట్, అది గౌన్ లాంటిది ఉంటుంది. అవి 4,000 PPEలు అందుబాటులో ఇప్పటికే ఉంచాం. అలాగే ఇవి సరిపోతే ఇంకేమైనా అత్యవసరం కావాల్సి వస్తే దీంతో సరిపడేటువంటి HIV పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఏదైతే కిట్లు ఉంటాయో ఆ కిట్లను కూడా వాటాకి అవకాశం ఉంది కాబట్టి అవి ఇప్పటికే 52,000 అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఈ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 100 ఏర్పాట్లు కానీ లేదా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి 200 ఏర్పాట్లో కానీ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి 4 హాస్పిటల్లో ఈ కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటిల్లో కానీ డాక్టర్స్ అందరికీ అలాగే నర్సులందరికీ కూడా N95 PPE యూనిట్లన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే సర్జికల్ మాస్కులు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సర్జికల్ మాస్కుల్ని అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే ఇంకా మందులు కానీ సర్జికల్స్ కానీ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఏదో ఉన్నాయో ఈ వైద్యానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అన్నీ ఆర్డర్లు ప్లేస్ చేయడం జరిగింది. అవి రాబోయే 1-2 రోజుల్లో ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ కూడా అవి రిలీజ్ అయ్యి మన హాస్పిటల్స్కి చేరడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ రోజున క్యాబినెట్ సమావేశంలో మంత్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వారు అన్ని గూడ్స్ వెహికల్స్ని అన్ని సరుకుల రవాణా వెహికల్స్ని కూడా అనుమతించడం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పని తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఒకటే కోరుకుంటుంది, ఎందుకంటే మీ ఆరోగ్య స్థితి ఎలాంటిదో ఎవరు అంచనాక మీరు కూడా అంచనా కట్టలేని పరిస్థితి, మీరు ఎవరెవరితో ఎక్కడెక్కడ ఏం తిరిగారో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం మిమ్మల్ని వేడుకునేది మీరు కనుక ఆంధ్ర రాష్ట్రంలోకి రాదలుచుకుంటే 14 క్వారంటైన్ని మీరు సిద్ధపడి వస్తే కనుక ఖచ్చితంగా మా వ్యక్తుల్ని, మా మనుషుల్ని, మా పిల్లల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. మేము మా రాష్ట్రానికి మన రాష్ట్రంలోకి వద్దు అని అంటలేదు, కాకపోతే ఎవరు ఎలా ఉన్నారో తెలియదు.
ఇవాళ అమెరికా నుంచి వచ్చి 10 రోజులు హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చేసే పరిస్థితులు ఉన్నాయి. అమెరికా నుంచి వచ్చినప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇవాళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది మనం అంచనా కట్టలేం కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పని, లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాలంటే కనుక ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ కనుక మీరు సిద్ధపడితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని సాధారణంగా రాష్ట్రంలోకి తీసుకుంటా కూడా సిద్ధంగా ఉందనేది మీకు వినమ్రంగా చెప్తూ దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం.